అభివృద్ధికి అమర దూరంలో పలుకురు పంచాయతీలను చెంచుకారని అధ్వానంగా తయారైన వెల్లటూరు బొల్లపల్లి రోడ్డు కనీస మరమ్మతులు చేయాలని కోరుతున్న ఆయా గ్రామాల వాసులు. కనుమరుగవుతున్న ఈము పక్షులు ప్రభుత్వం ఆదుకుంటే సంరక్షించవచ్చునన్న రైతులు. నిరుపయోగంగా మన హనుమానగర్ కమిటీ హాల్ వాడుకలోకి తీసుకుని రావాలి స్థానికుల వేడుకోలు. ప్రమాదం సత్తు విద్యుత్ షాక్ గురై వ్యక్తి మృతి. నిత్య రద్దీగా ఉండే వెల్లటూరు బొల్లపల్లి రోడ్డు గోతులమయంగా మారి ప్రమాదాలకు దారితీస్తుంది. పలుకూరు గుట్లపల్లిలు మొదలుకొని పేర్లపాడు సరికొండపాలెం తండావాసులందరూ మండల కేంద్రమైన బొల్లపల్లికి వెళ్లాలంటే ఆ దారి ప్రధాన రహదారి కావడంతో గోతులమయంగా మారిన ఈ రోడ్డు వలన పలు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు అంటున్నారు. వెల్లటూరు సరికొండపాలెం సంగనీరుపాలెం బొల్లపల్లి వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా తయారై ద్విచక్ర వాహనదారులు సైతం పలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామాల వాసులు తెలుపుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ముందు పెట్టి వెల్లపల్లి వెళ్లే రోడ్డు చాలా దరిద్రంగా ఉంది. నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డుని వేయిస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. ద్విచక్ర వాహనాలు కూడా పంచర్లు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ స్పందించి ఈ రోడ్డుని వేయిస్తే మంచి ఉంటుందని ఆశిస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు భూమి పదనెక్కడంతో వ్యవసాయ పనుల్లో రైతులు మునిగి తేలారు. పొలాలలో ఉన్న వ్యర్థాలను తొలగించి ఎరువులు తోలే దిశగా అడుగులు వేస్తున్నారు. మృగశిర కార్తె ఆరంభ దిశలో చిరుజల్లులు కురవడంతో భూమి పులకిందతో రైతుల ఆనందాలకు అవతలు లేకుండా పోయాయి. దుక్కి దిన్న విత్తనం ఎదపెట్టేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలు భూమి తేమ ఎక్కువడానికి మాత్రమే పనిచేస్తుందని విత్తనం ఎదపెట్టేందుకు తేమ సారదని రైతులు అంటున్నారు. మరోమారు 1-2 గట్టి వర్షాలు పడితే విత్తనం ఎదపెట్టవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గురు శుక్రవారాలలో వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలంలో కురిసినటువంటి వర్షం మరోమారు కురిస్తే విత్తనం వేయవచ్చునని రైతులు అంటున్నారు. హనుమాన్ నగర్ లో గల కమిటీ హాల్ నిరుపయోగంగా మారింది. పదల సంఖ్యలో లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ కమిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుండటంతో స్థానికుల ఫిర్యాదు అభ్యర్థన మేరకు మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు స్పందించి కొంతమేరకు కట్టడి చేయగలిగినప్పటికీ నిరుపయోగంగా ఉంటుందన్న వాదనను స్థానికులు దీర్ఘించుకోలేకపోతున్నారు. సుమారు 35 లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన కమిటీ హాల్కు హంగులు అద్ది పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు ఇవ్వగలిగినట్లయితే మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు వర్షాలు పడిన సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా శుభకార్యాలను ముగించుకోవచ్చునని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టి కమిటీ హాల్ను ఉపయోగకరంలోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా వారు కోరుతున్నారు. ఈము పక్షులు క్రమేణ కనుమరుగవుతున్నాయి. గతంలో రాజులాగా వెలుగొందిన ఈము పక్షుల ఆదరణ కరువడంతో రోజు రోజుకు జాతి అంతరించిపోతుంది. గతంలో ఈము పక్షుల పెంపకం ఫారాలు వినుకొండ పట్టణ సమీపంలోని విఠంరాజుపల్లి పశువులేరు బ్రిడ్జి బొల్లాపల్లి మండలాల్లోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసి పక్షులను పెంచుతుండగా నెలవారీ పెంపకానికి ఒక్కో పక్షికి సుమారు 1700 నుండి 2000 వరకు మేత ఖర్చు అవుతుండగా ఈము పక్షిని ఒకదానిని విక్రయిస్తే 3.5 నుండి 4.5 వేల మధ్య కొనుగోలు చేస్తుండటం చిన్నప్పటి నుండి పక్షిని విక్రయించే వరకు
సుమారు 6.5 నుండి సంవత్సరంలోపు పడుతుండగా విక్రయించే నాటికి సగటును లెక్క చూస్తే 2.5 నుండి 3 వేల రూపాయల నష్టం వాటిల్లో తుండటంతో విసిగి వేసాలన్న రైతులు వందల సంఖ్యలో ఈము పొలను బహిరంగంగా వదిలేసిన సంఘటనను విఠలరాజుపల్లి సమీపంలో ఉన్నాయి. ఏది ఏమైనా ఈము పక్షి జాతి నానాటికి అంతరించిపోతుందని చెప్పవచ్చు. పెంపకందారులకు ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆసరాగా ఉంటే ఈము పక్షులు పెంచి జాతి అంతరించకుండా చూడవచ్చునని పలువురు అంటున్నారు. అభివృద్ధి కామడ దూరంలో 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ వెలువేయపడ్డ గ్రామంగా ఇరుగు పొరుగు గ్రామాల వాసులు తమపై దాడులకు దిగుతున్నా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే అది గొల్లాపల్లి మండలం పలుకురు పంచాయతీలో గల చెంచుకాలిని అని ఇట్టే చెప్పేవచ్చు. చిన్న చిన్న పందుల గుడిసెల వలె ఉండే ఇళ్లలో నివాసం ఉంటున్న సమయంలో ఆపద్ బాంధువుల్లా వచ్చిన అశిష్ట వారి సహృదయంతో గ్రామంలో సుమారు 50 మందికి పక్కా నివాస గృహాలు ఏర్పాటు చేసి త్రాగునీరు విద్యార్థులకు విద్య అందించే అవకాశాలను కల్పించారు. అయితే పొరుగు గ్రామమైన కనుమల చెరువు గ్రామానికి చెందిన పలువురు తమపై వ్యక్తిగత కక్షల కారణంగా తాము సాగు చేసుకుంటున్న పొలాలు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా దౌర్జన్యానికి దిగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. గతంలో పొరుగు గ్రామాలకు వెళ్లి త్రాగునీటిని తెచ్చుకునే పరిస్థితి ఉండేదని అయితే ప్రస్తుతం బోర్ల ద్వారా గ్రామంలోని ట్యాంకు నిర్మించుకుని దాని ద్వారా 50 ఇళ్లకు నిత్యం త్రాగునీరు అందే విధంగా అశిష్ట వారు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో జక్కుల కులాల వారిని 2003 నుండి 2016 వరకు యశిష్ఠుడిగా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన గొల్లాపల్లి మండల తహసీల్దార్ తాను ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయే సమయంలో 2017 సంవత్సరానికి బీసీలుగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో తమకు రావాల్సిన రాయితీలను కోల్పోతున్నట్లు వాపోయారు. రేషన్, ఆధార్, ఓటు కార్డులు ఉన్నప్పటికీ కనీస ఉపాధి కూలి పని చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని బాధను వ్యక్తం చేస్తున్నారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇచ్చి పని చూపించాల్సి ఉండగా ఎంపీడీఓ సైతం ఏవో సాకులు చూపుతూ నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు. బీఫారాలు మంజూరు చేసినప్పటికీ పొలాలు తమవంటూ వేరే వర్గం అడ్డం తిరుగుతున్నారని చివరికి గ్రామంలో మంజూరైన విద్యుత్ స్తంభాలు సైతం విద్యుత్ శాఖ అధికారులు వేరే దయనీయ స్థితిలో తాము బ్రతుకుతున్నట్టు తెలిపారు. వివక్షతను విడనాడాలని పదే పదే చెప్తున్న పాలకులు, అధికారులు, కుల సంఘాల నాయకులు కానీ తమ వైపు చూసిన దాఖలాలు లేవని ఇప్పటికైనా తమకు న్యాయం చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా చెంచుకాల నివాసులు కోరుతున్నారు. వరాలు కొరిచెక్కు చిన్న పుట్టుకు పడదాయ వాటర్ లాస్ అట్లా ధరలు చెప్పుకోసి అది ఇప్పుడు లేవు. లేచిన కాంచేమో రైతులలో కూలి పని నాలి పని చేసుకొని బతుకుతున్నాం. చుట్టుపక్కల కొళ్ళకు పోయి బెరకలో అయితే బాస ఎంతలేదు అడుగుతున్నారు. రాదు బాస లేదు ఆసంలో పని చేసుకుంటున్నాం. వాళ్ళు కూళ్ళు పోయి నాళ్ళు పోయి వాళ్ళ చేళ్ళలో వాళ్ళ రెక్కల పక్కన బతుకుతున్నాం. మేము ఇక్కడ ఉండబెట్టి తప్ప 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 30 సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ పంట పొలం చేసుకుంటే పొలాన్ని టే తెచ్చుకున్నాం. 30 సంవత్సరాల నుంచి పొలాన్ని జీవిస్తున్నాం. జీవిస్తున్నానే 2003లో ఒకసారి గొడవ అయింది. గొడవ అయిన కాంచి మాకు అన్ని ఉన్నట్టుగా పోతే సర్టిఫికేట్ ఇచ్చారు, ఇల్లు కట్టించారు. గవర్నమెంట్ స్కీల్ ఛాన్సన్ అయిపోయినాయి. అప్పుడు బిల్లు చాలక ఇల్లు ఆగిపోయినాయి. ఆగిపోయినా మేము అట్టనే పూరిల్లు వేసుకుని బతుకుతున్నాం. బతికేటప్పుడు కొన్నాళ్ళు జరిగినాక ఫారెస్ట్ వాళ్ళు ఈ పొలంలోకి వచ్చి ఈ పొలంలో మీరు ఉంటాను లేదు వెళ్ళిపోవాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేస్తే మేము హైకోర్టు నుంచి పోయి హైకోర్టుని టే తెచ్చుకున్నాం. సొసైటీ ఒకటి తయారు చేసి సొసైటీ మీద హైకోర్టు నుంచి టే తెచ్చుకున్నాం. టే తెచ్చుకున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు మీరు ఇంకా వెళ్ళలేదు ఎందుకున్నారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు మాకు గొడవ అయింది. వాళ్ళ మందిని కేసు పెట్టారు. ఆ కేసు కూడా కొట్టేసింది హైకోర్టు అనేది. కేసు కొట్టేసింది మీకు ఆ పొలంలో దిగొద్దంటే ఎందుకు దిగారని చెప్పి కేసు కొట్టేసింది. మీ ఇన్నాళ్ళ నుంచి చలసట్లు పడుతుంటే పొలాలు చేసుకునేటప్పుడు మళ్ళీ ఏరా ఊరు నుంచి పక్క తండాలు పెట్టి పలుపురు తండాలు తండాలు పెట్టి మమ్మల్ని దరివేసి ఆ పొలాలు వాళ్ళు ఆక్రమించుకోవాలని చెప్పేసి మమ్మల్ని గొడవలు చేసి కొట్టారు. కొట్టిన చచ్చిన పైన నీళ్లు తగలు పెట్టారు. పైన మీద దెబ్బ తగ్గితే చచ్చిన దెబ్బలు తగిన వాళ్ళు పైన మీద ముగ్గురికి హాస్పిటల్ నుంచి ఇళ్ళకి వచ్చినాక ఒక ముగ్గురు చనిపోయారు. చనిపోయినాక ఇల్లు పైన నీళ్ళు తగలు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. కేసులు నడుతున్నాయి. కేసులు నడుతున్నా కూడా మేము అట్టనే మళ్ళీ మా పొలాలు మేము వేసుకుంటున్నాం. వేసుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళకి శిక్షలు పడ్డాయి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు శిక్షలు పడ్డాయి. శిక్షలు పడ్డా కూడా పోయి మళ్ళీ నెల రాజమండ్రి నెల చేసి వచ్చి కూడా మళ్ళీ మా పొలాల్లోకి వచ్చి మళ్ళీ మమ్మల్ని దౌడు జడ చేసి వేసిన పంటలు మళ్ళీ కోసుకుంటా మళ్ళీ వచ్చేదంటే మా పంట కోసుకోకుండా మళ్ళీ నాయకులు అందరూ కుమ్మక్కి వచ్చి ఆ పంట కోసుకోకుండా మళ్ళీ గొడవ చేసి గొడవ అయ్యేటప్పటికి ఎంఆర్ఓ ఎస్ఐ గారు వచ్చి ఆ పంట మీరు పోయటం వాళ్ళు పోయటం లేదు మీరు పోయటం గొడవ అవుతుంది కాబట్టి మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఎవరిదైతే వాళ్ళకి ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ పంట మళ్ళీ మీకు మేస్తాం ఆ పంట రేట్ వేసి అని మళ్ళీ తీసుకున్నారు. మాకు 20 అప్పులకి ఇప్పుడు తెచ్చుకున్న పక్కన పోయి అప్పులు అప్పుడు ఏంటంటే ఆ పంట వేసుకోవడానికి
కూలి పనులు చేసుకుని పంట తెచ్చుకు అప్పులు తెచ్చుకున్నాం. అప్పులు తెచ్చుకుని మందుల కొట్లు అవి తెచ్చుకుని వేసుకుంటే ఈ పంట చేతికి రాకపోయినా ఇప్పుడు ఆ మందుల కొట్లకి వచ్చి మా మీదగా డబ్బులు తీయడం చేత డబ్బులు లేదని అంటున్నారు. మాకు డబ్బులు ఏమైనా తెచ్చుకున్నాం, పంట అమ్ముకుంటే ఆ డబ్బులు ఇద్దాం, ఆ పంట అమ్ముకుంటే డబ్బులు ఆ పంట రాకపోయా. ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై కూలి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వినుకొండ మండలంలోని పెట్టమన్న గ్రామ సమీపంలో జరుగుతున్న రోడ్డు పనులకు సత్తెనపల్లి మండలం రెండపల్లి గ్రామానికి చెందిన 35 సంవత్సరాల చల్లా పిచ్చయ్య ముఠా మేస్తిగా పనులు చేయించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు పనుల్లో భాగంగా టిప్పర్లోని కంకర్ను అన్లోడ్ చేయించేందుకు అక్కడికి చేరుకున్నాడు. రాత్రి సమయం కావడంతో డ్రైవర్ పైన ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో టిప్పర్కు విద్యుత్ సరఫరా అయింది. ఆ సమయంలో టిప్పర్ని పట్టుకుని నిలబడి ఉన్న పిచ్చయ్య షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రమణ, ముగ్గురు సంతానం కలరు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరమ్మా మీది? ఏమంటారు మీరు ఇక్కడ పిట్టమండకు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది మరి? ఏం జరిగింది కరెంట్ షాక్ వల్ల లారీ. ఎప్పుడమ్మా? 12 గంటలకు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.